తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారం చేపట్టింది కాంగ్రెస్. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి 7 December ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలుకు ప్రణాళికలు చేస్తూ రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఓటాన్ అకౌంట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతులకు శుభవార్తను అందించారు. త్వరలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. దీనిలో భాగంగానే రుణమాఫీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్పై కీలక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తామంటూ వెల్లడించారు. ఇందుకోసం వ్యవసాయ శాఖకు 19,746 కోట్ల రూపాయల నిధులు సమకూర్చినట్లు తెలిపారు. కౌలు రైతులకు ఉచిత బీమా వర్తింపజేస్తామంటూ ప్రకటించారు. రైతు కూలీలను ఆదుకుంటామంటూ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామంటూ ప్రకటించారు. త్వరలోనే ఈ హామీలను నెరవేర్చేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇక 6 గ్యారంటీల హామీల్లో ఇప్పటికే 2 హామీలు అమలవుతుండగా త్వరలోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రుణమాఫీ కూడా అమలు చేయనుండటంతో తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.